వందే శంభుమమాపతి సురగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతిం వందే సూర్యశాంక వన్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఏప్రిల్ పంతొమ్మిది సోమవారం దినఫలాన్ని తెలుసుకుంటున్నాము ముందుగా మేషరాశి మేసరాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ధనలాభం ఉంది పనిచేసే చోట గౌరవం లభిస్తుంది నూతన వస్తు ప్రాప్తి కలదు మనోల్లాసము సుఖము కలుగుతాయి తోటి వారితో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలకమైన చర్చలు ఫలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం అన్నింటా విజయం గోచరిస్తుంది ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు వ్యాపారంలో అనుకూలం ఆగ్నేయ దిశ ప్రయాణము ఈ రోజున మీకు అనుకూలం సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి ఈ రోజున మీరు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి అంగారక ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి వృషభ రాశి వృషభ రాశులు వారి రోజు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగి ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు క్రయ విక్రయాల మూలక నష్టం కలదు రుణమూలంగా అశాంతి ఉంటుంది వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి కీలక విషయాల్లో తోటి వారి సలహాలు తప్పనిసరి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది శత్రువులతో ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి సమయం వృధా చేయకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దక్షిణం వై ప్రయాణము మీకు అనుకూలం నవగ్రహారాధన శుభప్రదం ఈ రోజున మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనేటువంటి శని ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి ఆర్థిక విషయాల్లో ఆచీతూచీ వ్యవహరించాలి శాంతంగా ఉండాలి వివాదాల్లో తలదూర్చకండి పనిలో శ్రమ అధికమైనప్పటికీ విజయాన్ని పొందే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో కూడా జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది వృత్తి అందుకొద్దీ చిక్కులొచ్చే చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి శరీర బాధలు కలగవచ్చును నైరుతి దిశ ప్రయాణము మీకు అనుకూలం సుబ్రహ్మణ్య స్వామి సందర్శనము మీకు అనుకూలాన్ని ఇస్తుంది ఈ రోజున మీరు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి అంగారక ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్య నిర్ణయాల్లో ముందడుగు వేసేప్పుడు తోటి వారి సలహాలు అవసరమవుతాయి అనవసరంగా భయాందాలను గురవుతారు నూతన వస్తు ప్రాప్తి ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది ఒక సంఘటన మీ మనోవిధ కారణమయ్యేటువంటి అవకాశం గోచిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అకాల భోజన సూచన శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం ఉంది మాట జారితే వెనక్కి తీసుకోలేము అనే సిద్ధాంతాన్ని తప్పకుండా పాటించండి స్వజన విరోధములు కలగవు కార్య విఘ్నములు కలగవచ్చును తూర్పు వైపు ప్రయాణము మీకు అనుకూలం ఈశ్వర సందర్శనము శివాష్టోత్తర శత శతనామాలు జపించండి ఈ రోజున ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి అందరినీ కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి శ్రమ అధికమవుతుంది ఆవేశాలకు పోవద్దు ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు కీలకమైన విషయాల్లో జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు చెప్పదగిన సూచన ప్రయాణ బాధలు దుర్జన మూలక అశాంతి కలగవచ్చును పనుల్లో విజయం కోసం గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది దక్షిణ దిశ ప్రయాణము మీకు అనుకూలం ఈ రోజున మీరు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనేటువంటి బుధధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి కన్యారాశి కన్యారాశివారికి ఈరోజు మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది అధికారులతో ప్రశంసలు పొందుతారు ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని పెంచుతుంది నూతన పరిచయాలు పెరుగుతాయి ధనలాభం ఉంది వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వారి రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు పశ్చిమం వై ప్రయాణము మీకు అనుకూలం ఈ రోజున మీరు సర్వస్వరూపే సర్వేషే సర్వ సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహి నోదేవి దుర్గే దేవి నమోస్తుతే అనేటువంటి దుర్గా ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి తులారాశి తులారాశి రోజు అధికారులతో ఆచీతూచీ వ్యవహరించాలి కీలక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి సకాలంలో ఆహారం తీసుకోవడము మీకు చెప్పదగినటువంటి సూచన ఒక సంఘటన మీ మనోవిధకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రుణ ప్రయత్నాలు లాభించవు వైరాగ్యాన్ని దరిచేరనియవద్దు దక్షిణం వై ప్రయాణము మీకు అనుకూలం దత్తనామాన్ని జపిస్తే ఉత్తమం ఈ రోజున మీరు గురవే సర్వలోకానం బిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ అనేటువంటి దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి రోజు తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి అవసరానికి తగిన సహాయం అందుతుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన విజయం చేకూరుతుంది ఈశాన్యం వై ప్రయాణము మీకు అనుకూలం శని శ్లోకం చదవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శని ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి ధనుస్సు రాశి ధనుర్ రాశి వారికి ఈరోజు శుభ అనే చెప్పవచ్చు మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాబడతారు అదృష్టం వరిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది రుణ ప్రయత్నాలు సిద్ధిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు విజయమార్గంలో ముందుకు సాగుతారు అన్నింటా విజయం మీదే నైరుతి వైపు ప్రయాణము మీకు అనుకూలం దుర్గా నామాన్ని జపించండి దుర్గే స్మృత హరసి భీతి మశేషంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ వ్యయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సుధార్థ చిత్త అనేటువంటి దుర్గా ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి మకర రాశి మకర రాశి వారు బద్దకించకుండా పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన విషయాల్లో నిదానమే ప్రధానంగా ముందుకు సాగితే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన ఈశాన్యం వై ప్రయాణము మీకు అనుకూలం సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున మీరు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి సూర్య ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి శుభ ఫలితాలని అందుకుంటారు మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు రుణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన స్నేహాలు లాభిస్తాయి దక్షిణం వై ప్రయాణము మీకు అనుకూలం లక్ష్మీ ధ్యానం మీకు ఉత్తమం తదుపరి మీనరాశి మీనరాశి రోజు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి మీకు మంచి పేరు రావడం వలన మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మీకు శ్రమకు తగిన ఫలితం గోచరిస్తుంది వ్యాపారాలు లాభిస్తాయి అధికారులు ప్రశంసలు పొందుతారు వాయువ్యదిశ ప్రయాణము మీకు అనుకూలం లింగాష్టకం చదవాలి ఈశ్వరారాధన శుభప్రదం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇవి ఈరోజు దినఫలాలు రేపటి దినఫలాల్లో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి